విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో సబ్బవరం ఐసీడీఎస్ అధికారులు ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాలు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సీతా మహాలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అరగంట నుంచి 6 నెలల పాటు తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాయని పేర్కొన్నారు. కొందరు చిన్నపిల్లలు తల్లుల బిడ్డలకు పాలు పట్టేందుకు తన శరీర సౌష్ఠవం దెబ్బతింటుందనే భావంతో ముందుకు రారని, అది తప్పుడు అభిప్రాయమని ఆమె తెలియపరిచారు. కార్యక్రమంలో సబ్బవరం ఐసీడీఎస్ సిడిపిఓ కేఎల్ఆర్ కి కుమారి తదితరులు పాల్గొన్నారు. పాలుంటే పాల్గొనే వచ్చేప్పుడు కూడా తల్లి పాలు మనం అవాయిడ్ చేయకూడదు. తల్లి పాలు పెంపొందించడానికి అంటే తల్లికి పాలు పట్టలేదు, సరిపోవట్లేదు. సరిపోవడానికి కారణం ఏంటంటే తల్లి పిల్లలు పాలు ఇస్తున్నారు సార్, మంచి ఫుడ్ తీసుకోవాలి. అంటే ఒక ఆకుకూరలు కానీ బొప్పాయిలో మంచి ఉంటుంది, లేకపోతే బ్రెడ్ జామ్లో మంచి ఉంటుంది, ఆనపకాయలో మంచి ఉంటుంది, చాలా రకరకాల మునగాలు ఇవన్నీ కూడా తింటుంటే హెల్తీ ఫుడ్ తినాలి, ఎక్కువ తినాలి. మామూలు రోజుల్లో మొన్న బిడ్డకి బిడ్డ కడుపుగా ఉన్నప్పుడు ఎక్కువ తినాలి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఎక్కువ తినాలి. ఇవన్నీ కూడా పాలు శరీరం ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ కుటుంబ సభ్యులు నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ తండ్రి కానీ. అంటే ఆ పిల్లల్ని మనం పట్టలో వేసుకుని ఒక కంగారు పద్ధతిలో మనం ఒక చిన్న క్లాత్ తోటి వేసుకుంటే ఆ వేడిలో అలా మనం క్రీమెక్స్ 2-3 నెలలకు అలా చేయగలిగితే వాళ్ళు కూడా హెల్తీగా పెరగడానికి ఉంటుంది. ఇది మనం 6 నెలలకు పాలిస్తూ నెక్స్ట్ అక్కడికి మనము ఒక సిర్లాక్ టైప్లో బాలామృతం టైప్లో మనం అలవాటు చేస్తూ ఉంటాం. అంటే రాకుండా అలవాటు చేస్తాం.